రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా పంపిణీ వ్యవస్థ వాహనాలను నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఉదయగిరి నియోజకవర్గంలో 54 వాహనాలను ఎమ్మెల్యే పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ముందుగా వాహనంలో ఏర్పాటు చేసిన తూనికల యంత్రాన్ని వైర్లెస్ సెట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక ఆంధ్రప్రదేశ్లోనే రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతి ఇంటి గడప వద్దకు తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఒక్కో వాహనం ద్వారా 20 రోజుల్లో రోజుకు 100 కుటుంబాలు చొప్పున 2000 కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పిలుచుకొని ఎవరికి చెంజ రేషన్ వాళ్ళకి ఇచ్చేదానికి ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఇది. దాదాపు 500 రూపాయలు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఉదయగిరి నియోజకవర్గానికి 60 వెహికల్స్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. దాంతోపాటు అధికారాలు, ఆఫీసర్ ఉద్యోగాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇంత గొప్ప పని చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనం ఎల్లవేళలా గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకుండా ఉండాలా. 1-2-3 సార్లు ముఖ్యమంత్రి అయి ఆంధ్రప్రదేశ్ పరిపాలించి అభివృద్ధి చేసే ముఖ్యమంత్రిగా చూసుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి కుమారుణ్ణి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకోవాల్సిందిగా మీ అందరికీ నమస్కరించి